ఆయన అసలు ఎలిజిబిలిటీ కాదు ఏ లెక్కనైనా ఈవోగా కొనసాగిస్తారు న్యాయస్థానాలు కూడా ఇవాళ వాళ్ళు పోతున్నారు నేను ఓపెన్ గంట అనేక విషయాలు న్యాయస్థానాల ముందుకు వస్తే కూడా ఇవాళ వాళ్ళకు కూడా పోతే మంచి దర్శనాలు అవుతున్నాయి వస్తున్నారు తృప్తి పడుతున్నారు అధికారులు తృప్తి పడుతున్నారు రాజకీయ నేతలు తృప్తి పడుతున్నారు జడ్జిలు పోతున్నారు దర్శనాలు సన్మానాలు చేసుకొని వస్తున్నారు ఓపెన్ గా అంటే ఇది పెట్టాలి మీరు మీరు నేను న్యాయపరమైనటువంటి విషయాలు ఉంటే నేను ఎదుర్కొంటా నేను రెడీ ఉన్న సామాన్య భక్తుని తరఫున ఒకవేళ నేను ఈ కామెంట్ చేసినందుకు న్యాయపరమైన ఉంటే నేను ఎదుర్కొంటున్నాను జడ్జీలు మీరు పోతున్నారు దర్శనాలు చేసుకుంటున్నారు సన్మానాలు చేయించుకుంటున్నారు వస్తున్నారు నాయకులు అధికారులు పోతున్నారు వివిఐపి ట్రీట్మెంట్లు చేసుకొని వస్తున్నారు మన సినిమా సెలబ్రిటీసు పోతున్నారు రెడ్ కార్పెట్ ఎవరు సెలబ్రిటీ అండి దేవదేవుని మీద అసలు చట్టంలో ఎవరు వీఐపీ ఏమనండి ఒక రాష్ట్రపతి వస్తే వీఐపీ ఒక ప్రధానమంత్రి వస్తే వీఐపీ ఒక ముఖ్యమంత్రి వస్తే వీఐపీ నీ వ్యాపార ప్రయోజనాలకు అనుకూలమైనోడు నీ జీరో దందాలకు అనుకూలమైనడు ఇవాళ వీఐపీ అయిందా ఇవాళ లిస్ట్ మొత్తం బహిరంగ పెట్టండి ఎవరికి మీరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏ కోటాలో ఇస్తున్నారు సినిమా సెలబ్రిటీలకు వీఐపీలు వ్యాపారస్తులు వస్తే వీఐపీలు విఐపి ట్రీట్మెంటు రాజకీయ నాయకులు వస్తే వీఐపీ ట్రీట్మెంటు జడ్జిలు వస్తే వీఐపీ ట్రీట్మెంటు ఏడుకొండలు నడిచిన గోవిందనామ చేసుకున్న నామ స్మరణ చేసిన వచ్చిన మాత్రం ఏడు ద్వారాల ముందు నుంచి నువ్వు నూకేస్తావు ఇది మార్పు రావాలి ఒక ఉద్యమం రావాలి భక్తి ఉద్యమం రావాలి ఇటువంటి అధికారులను తీసేసి బోర్డు మెంబర్లను ప్రక్షాళన చేసినప్పుడు ఒక్కడైనా ఆధ్యాత్మిక భావజాలం ఉన్నోళ్ళు ఉన్నారా రాజకీయ నిరుద్యోగులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ టీటీడీ బోర్డు అయిపోయింది మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఇవాళ కే బోర్డు మెంబర్లు అవుతూ ఉన్నారు ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్ లోపల నేను ఛాలెంజ్ అయితే అడుగుతున్నాను ఒక్కొక్కరిని మీ ఛానల్ పోయి అక్న ఏడుకొండల పేర్లు చెప్పామంటే కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు ఎందుకు ఒక స్వామీజీలను ఎందుకు పెడతలేరు ఒక ఆధ్యాత్మికవేత్తలను ఎందుకు పెడతలేరు ఎండోమెంటో యాక్ట్ లోపల ఉన్నది ధార్మిక పరిషత్తును కూడా ఏర్పాటు చేయాలని స్వయంగా తిరుపతి లోపల మొన్నటికి మొన్న కదా ప్రధానమంత్రి పర్యటనకు పోతే ప్రధాన అర్చకులుగా సేవలు అందించినటువంటి రమణ దీక్షితులు గారు ట్వీట్ చేసిర్రు తిరుపతిని కాపాడండి అని ఆ పరిస్థితిలోకి వచ్చింది సతీష్ గారు